బాలీవుడ్ మాదిరిగానే తమిళ చిత్ర పరిశ్రమలో పెళ్లి సీజన్ మొదలైంది. యువ హీరో హీరోయిన్లు ఆర్య సయేష పెళ్లికి సిద్ధమవుతుండగా అదే వరుసలో విశాల్ కూడా పెళ్లికి రెడీ అవుతున్నాడు. గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్న ఆర్య సయేష ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్య తన పెళ్లి ఆహ్వాన పత్రికను పంచుతుండటం గమనార్హం. విశాల్ను తన పెళ్లికి ఆహ్వానిస్తూ వెడ్డింగ్ కార్డును ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మార్చి 10వ తేదీన ఆర్య సయేష వివాహం హైదరాబాద్లో జరగనుంది. అనంతరం చెన్నైలో వెడ్డింగ్ రిసెప్షన్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. పెళ్లి నేపథ్యంలో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్కు ఆర్య తొలి పత్రికను అందజేశారు. విశాల్ ఇంటికి వెళ్లి అందజేసి సెల్ఫీ దిగారు. ఆర్య వెడ్డింగ్ కార్డు ఇస్తున్న ఫోటోను విశాల్ సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ, నా హృదయానికి చాలా దగ్గరగా ఉండే ఫోటో ఇది, నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్య వెడ్డింగ్ ఇన్విటేషన్ అందింది, చాలా ఆనందకరమైన క్షణాలను అనుభవించాను, ఆర్య సయేష వైవాహిక జీవితం సుదీర్ఘంగా సాగాలని కోరుకుంటున్నానని విశాల్ తెలిపారు. ఆర్య సయేష గజనీకాంత్ అనే సినిమా షూటింగ్ లో చాలా దగ్గరయ్యారు. ఆ తర్వాత పీకల్లోతు ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబ సమ్మతితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ పెళ్లి నిశ్చితార్థం గురించి వార్తను ప్రేమికుల రోజున వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా హీరో విశాల్ నిశ్చితార్థం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన అనిషా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. త్వరలోనే వేరు పెళ్లి కూడా జరిగే అవకాశం ఉంది. తమిళ నిర్మాతల మండలి భవనం పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన విశాల్ తన మాట నిలబెట్టుకున్నాడు. త్వరలోనే ఆ భవన నిర్మాణం పూర్తి కానుంది. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరే చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.